నమస్తే. ప్రస్తుతం మనతో టారో రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయితే దేని గురించి అంటే, ఇప్పుడు ఈ 2023వ సంవత్సరంలో ద్వాదశి రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఒకవేళ వాళ్ళ రాశుల పరంగా వారిలో ఏమన్నా సమస్యలు ఉంటే దానికి పరిష్కారం కూడా శ్రీజ గారు చెప్తారు. సో వాటి గురించి మనం చర్చ చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీజ గారు, ఇప్పుడు మిథున రాశి వారికి చదువు పరంగా కానీ, లవ్, మ్యారేజ్, దెన్ వాళ్ళ హెల్త్ అబ్రాడ్, సో వీటన్నిటి గురించి ఎలా ఉందో చెప్పండి. ఓకే, మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ తీసుకుందామండి, తర్వాత పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మిథున రాశి వాళ్ళకి సంబంధించి నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, థైరాయిడ్, పీసీఓడి, ఇన్సోమేనియా ప్రాబ్లమ్స్, అంటే కొంచెం ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం, ఓవర్ డిప్రెషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దాన్ని అక్కడ ఆపేయకపోతే మాత్రం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి, లేకపోతే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, థైరాయిడ్ ఉన్నాయో, ఇలాంటి ప్రాబ్లమ్స్ విమెన్స్కి కానీ మెన్స్లో ఇంకా అదర్ ఇష్యూస్, స్ట్రెస్ తీసుకుంటే ఏమవుతుంది, హెయిర్ ఫాల్, ఇంకా అదర్ ఇష్యూస్ చాలానే ఉంటాయి. అలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి, ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నిద్రలేని సమస్యలు వస్తాయి, ఎక్కువ నిద్రపోకుండా ఓవర్ స్ట్రెస్ తీసుకుని ఎక్కువ ఆలోచించడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్యన థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్ల, ఓకేనా, అది అదర్ విమెన్ కావచ్చు, లేదా అదర్ మెన్ కావచ్చు, ఇద్దరు మెన్ లేదు, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్ల చాలా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి, ఆల్మోస్ట్ విడిపోయే స్టేజ్కి వస్తారు. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, గొడవలు ఉంటాయి, డిప్రెషన్లోకి వెళ్తారు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా. అంటే నమ్మకం ఉండదు, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు, ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి, కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతేకాకుండా మీరు ఎర్న్ చేసే మనీ గురించి కానీ, లేకపోతే మీ స్టేటస్ చూసి కానీ, లేకపోతే మీరు వేసుకునే డ్రెస్సెస్ ఏదైనా కావచ్చు, మిమ్మల్ని చూసి వీళ్ళని చూసి అసూయపడేవాళ్ళు, ఈర్ష్యపడేవాళ్ళు, నరగోష్ అంటారు, నరగోళ, దిష్టి, ఇట్లాంటివి అంటారు కదా, ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి వీళ్ళకి. వాటి వల్లే రకరకాలైనటువంటి జబ్బులు రావడం, అంటే కొంచెం తలనొప్పి కానీ, దిష్టి తగిలితే వస్తూ ఉంటాయి కదా, సిక్ అవుతాం. సో అలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి మిథున రాశి వాళ్ళకి. కాబట్టి ఎంత మీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఏమి లేనట్టు ఉండడం చాలా ఉత్తమం. ఎందుకంటే మీరు ఎంత తక్కువ ఎర్న్ చేసినప్పటికీ కూడా మీరు ఏదో కోట్లు సంపాదించేశారు, మీరు లేకపోతే ఇంట్లో వాళ్ళకి కూడా, ఇంట్లో మీ అన్నదమ్ములకు సంబంధించి లేదా చుట్టాలకు సంబంధించి మనం సహాయం అడిగినప్పుడు చేయలేదు, కానీ వీళ్ళు లైఫ్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, లేకపోతే వీడు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వలేదు, లైఫ్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, కాకపోతే ఇంటర్నల్గా మీరేం ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళకి అనవసరం. సో మీ వెనక మాత్రం చాలా ఏమంటారు, ఈ మాట్లాడతారు, ఈ బ్యాక్ పిచ్చింగ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు మీ వెనక. మంచిగా ముందు మాట్లాడతారు కానీ బట్ వెనక ఒకటి మాట్లాడతారు, దిష్టి పెట్టడం, దిష్టి నరఘోష లాంటివి ఎక్కువ ఉన్నాయి, కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే ఆల్కహాల్ ఈ హ్యాబిట్స్ ఉన్నాయో, ఇంకొంచెం అంటే అదే పనిగా ఆ పని ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, ఇవి కనుక మానుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. లేకుంటే అదర్ అడిక్షన్స్ ఏమైతే ఉన్నాయో, ఫుడ్ ఏదైనా పడకపోతే దానికి దూరంగా ఉండడం చేయాలి, మందుకు దూరంగా ఉండాలి, స్మోకింగ్కి దూరంగా ఉండాలి, ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అంతేకాకుండా ఎడ్యుకేషన్, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, స్టడీస్ కాకుండా, స్టడీస్ తప్ప అన్నీ చేస్తారు. సో వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఓకే. అండ్ ఇంకో విషయాలు ఏంటంటే, కొంతమంది మీరంటే పడలేని వాళ్ళు మీ గురించి అదే పనిగా మాట్లాడుకోవడం వల్ల ఆ నెగిటివిటీ కూడా మీకు రావడం, మీకు మీరు సెల్ఫ్ అంటే వీళ్ళకి వీళ్ళు సెల్ఫ్ నెగిటివిటీ క్రియేట్ చేసుకోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి ఎక్కువ ట్రై చేయాలి. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఏదన్నా మంచి టెంపుల్ దర్శనం కానీ, శక్తిపీఠాలు దర్శించడం, జ్యోతిర్లింగాలు దర్శించడం, లేదా మీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో ఆ దేవుణ్ణి దర్శించుకోవడం ద్వారా కొంచెం మంచి జరుగుతుంది. స్టార్టింగ్లో కొంచెం వెళ్ళకి మెడిటేషన్, లేకపోతే స్పిరిచువల్ జర్నీ, ఒక స్పిరిచువల్ టూర్ ప్లాన్ చేసుకొని లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. రైట్. ఎందుకనంటే ఇక్కడ రీడింగ్ ఏం సజెస్ట్ చేస్తుంది అని అంటే, వీళ్ళు ఏదన్నా ఒక పని స్టార్ట్ చేసే ముందు ఒక 10-15 డేస్ దాని మీద ఫోకస్ పెట్టకుండా ఫస్ట్ మైండ్ రిలాక్స్ చేసుకోవాలి. దాని మీద ఫోకస్ రావాలంటే ఇక్కడ ఉన్నవన్నీ డిలీట్ చేసేయాలి ఫస్ట్.
సో ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అని అంటే కొంచెం టైం తీసుకొని ఒకటికి రెండు సార్లు మంచిగా అన్ని ప్లాన్ చేసుకుని మెడిటేషన్ చేసుకుని యోగా చేసుకుని ఈ స్ట్రెస్ అంతా రిలీజ్ చేసిన తర్వాతనే వీళ్ళు ఏదైనా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు జరిగిన ఇప్పుడు ఇయర్ ఇప్పుడు 2022 కానీ ముందు ఇయర్స్లో చాలా చూసుంటారు లైఫ్ని అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చువేషన్స్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా చేసి ఉంటారు కదా అదే స్ట్రెస్తో ఇయర్లో ఉండకుండా కొంచెం గ్యాప్ తీసుకుని ఒక 20 డేస్ అయినా సరే మీరు సరదాగా ఫ్యామిలీతోనో లేదో మీరు సోలోగా వెళ్ళినా ఒక మంచి ట్రిప్ని ఎంజాయ్ చేసి వచ్చి చేస్తే ఫస్ట్ స్ట్రెస్ని రిలీజ్ చేసేసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇవి వీళ్ళకి ఉన్న నెగిటివ్ పాయింట్స్. ఓకే అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా వీరికి ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ పరంగా చెప్పాను కదండి ఫోకస్ అయితే చాలా పెట్టాలి, చాలా అవసరం ఫోకస్ అయితే స్టూడెంట్స్కి చాలా అవసరం. ఎందుకంటే కొంతమంది లవ్ అని చెప్పి అంటే ఆ ఏజ్ కాకపోయినా లవ్ అని చెప్పి అదర్ అవకేషన్స్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఎడ్యుకేషన్ అనేది స్లో అవుతుంది. సో ఫోకస్ చాలా ఇంపార్టెంట్. ఇంకా జాబ్ విషయానికి వస్తే ఎవరైతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావాలనుకుంటున్నారో హ్యాపీగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా జాబ్ చేంజ్ అవ్వాలి లేకపోతే ప్రమోషన్స్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి అవ్వట్లేదు అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా ఇయర్లో అందరికీ గుడ్ న్యూస్ ఉంటుంది. ఓకే తప్పకుండా గుడ్ న్యూస్ ఉంటుంది. అంతేకాకుండా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఇయర్ మిథున రాశిలో అందరూ యంగ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే స్టడీస్ అయిపోయి చాలామందికి జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందరికీ జాబే చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమంది బిజినెస్ కూడా చేయాలని అనుకుంటారు కదా. సో అలా యంగ్ ఇన్వెస్టర్స్ మిథున రాశి వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది మార్కెట్లోకి వస్తారు. రైట్, మరి వీళ్ళు పార్ట్నర్షిప్ చేయాలి, ఎవరితో పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు. కానీ పార్ట్నర్షిప్ చేసే ముందు డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ గురించి అంటే ఎవరైతే మీ పార్ట్నర్స్ ఉంటారో ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ అవేర్నెస్ ఉందా లేదా, ఇంతకుముందు ఈ బిజినెస్ గురించి వాళ్ళకి కొంచెమైన నాలెడ్జ్ ఉందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్కేస్ మిగిలేకపోయినా టీంలో కొంతమందికైనా, కొంతమంది బిజినెస్ అనేది ఎట్లా చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ ఒకళ్ళు చేస్తే వర్కింగ్ పార్ట్నర్లు ఇంకొకళ్ళు ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి మిథున రాశి వాళ్ళకి మార్కెట్లో దానికి వాల్యూ ఉందా లేదా, ఈ బిజినెస్ ఏంటి అన్న ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారు లేకపోతే మనల్ని చేయమన్నారని చెప్పి తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకూడదు. చెయ్యాలి చెయ్యాలి అనే ఇంటెన్షన్ అయితే చాలా ఎక్కువ మందికి ఉంటుంది కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి. అంటే ఇప్పుడు ఎలాంటి బిజినెస్ చేస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది అంటారు? వాళ్ళు ఈ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ కొనడం అమ్మడం లాంటివి చేసుకోవచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ హౌస్ ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా చాలా బాగుంది. సో ఓకే అయితే ఇప్పుడు లవ్ అంతేకాకుండా ఆర్థిక సంబంధించి ఇనుము మెటీరియల్స్ ఇవి ఏదైతే చేస్తారో గోల్డ్ బిజినెస్ అన్ని బిజినెస్ వాళ్ళకే ఓవరాల్గా చాలా బాగుంది మిథున రాశికి సంబంధించి. ఇంకా ఎక్స్ట్రాడినరీగా అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంది. అంటే చాలా మందికి కొన్ని ల్యాండ్స్ అవి పెండింగ్లో కోవిడ్కి సంబంధించి చాలా స్ట్రక్ అయిన ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఒకటొకటిగా ఈ ఇయర్లో వాళ్ళకైతే మంచి రిటర్న్స్ వస్తావన్నీ సేల్ అయ్యి. రైట్, ఇప్పుడు మరి లవ్ పరంగా చూస్తే వారికి ఎలా ఉంటుంది? లవ్ పరంగా చూస్తే నేను చెప్తున్నాను కదండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ కూడా మేబీ ఆ థర్డ్ పర్సన్ ఫ్రెండ్ కావచ్చు లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదా ఇంకేదన్నా కావచ్చు. సో థర్డ్ పర్సన్స్ వల్ల ఎక్కువ లవర్స్ మధ్యలో కానివ్వండి లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానివ్వండి, ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళనే కాకుండా ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ భార్యాభర్తల మధ్య కానివ్వండి లేకపోతే లవర్స్ మధ్యలో కానివ్వండి, ఒక థర్డ్ పర్సన్ వల్లనే వీళ్ళకి ఎక్కువ గొడవలు వస్తూ ఉంటాయి. అంటే వీళ్ళల్లో ఒకరికొకరికన్నా కూడా థర్డ్ పర్సన్స్ వల్లనే ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ విషయంలో కేర్ తీసుకోవాలి. అంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనం అడగకుండా అది నిజమో కాదో అని తెలుసుకునే ప్రయత్నం ప్రాపర్గా చెయ్యాలే, కానీ మనం బ్లైండ్గా నమ్మి జడ్జ్ చేయడానికి లేదు. సో వీళ్ళు లవ్ చేశారు ఇంట్లో ప్రపోజ్ అదే ఇంట్లో చెప్దాం అనుకుంటారు లేదా వన్ సైడ్ ఒకరు లవ్ చేస్తారు ఇంకొకరికి ప్రపోజ్ చేయాలనుకుంటారు, సో వీళ్ళకందరికి ఎలా ఉంటుంది? వాళ్ళందరికీ చాలా పాజిటివ్గా ఉంది. ఎవరైతే లవ్ ప్రపోజ్ చేసి మంచి పాజిటివ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పాజిటివ్గా ఉంది. అలాగే కొత్త ప్రపోజల్స్ అమ్మాయిలకు కానివ్వండి అబ్బాయిలకు కావండి కొత్త ప్రపోజల్స్ వస్తాయి. ఎవరైతే లవ్ అండ్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు దాని ఎంగేజ్మెంట్ వరకు తీసుకెళ్ళాలి, పెళ్లి వరకు తీసుకెళ్ళాలి, ఇంట్లో ఆ పెళ్లి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి కూడా అనుకుంటారు. అలాగే పెళ్లి సంబంధాలు ఎవరైతే వెతుక్కుంటున్నారో వాళ్ళకు కూడా మంచి సంబంధం కుదిరే ఎంగేజ్మెంట్ లాంటి శుభకార్యాలు కూడా ఇంట్లో జరుగుతాయి. అంతేకాకుండా చాలా మందిలలో మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొని గృహప్రవేశాలు లాంటివి ఇలాంటి శుభకార్యాలు కూడా చేస్తారు. పెళ్ళిళ్ళే కాకుండా మంచి మంచి పనులన్నీ కూడా చేసుకుంటారు.
రైట్ అంటే ఇప్పుడు వీళ్ళకి లవ్ కానీ అరేంజ్డ్ కానీ మొత్తానికైతే మ్యారేజ్ పరంగా మ్యారేజ్ పరంగా చాలా బాగుంది మిథున రాశి. అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది? అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు హ్యాపీగా ప్రయత్నం చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఒక ఒక 4 మంత్స్ 6 మంత్స్ తర్వాత ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే విమెన్స్కి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటే కనుక ఎవరైతే లాంగ్ టర్మ్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారో, ప్రెగ్నెన్సీకి సంబంధించిన గుడ్ న్యూస్ వినాలనుకుంటున్నారో, ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది, ఆ గుడ్ న్యూస్ అనేది వింటారు. అంతేకాకుండా ఎవరైతే ల్యాండ్స్లో అంటే కోర్టు సమస్యలు దీర్ఘకాలికంగా తీరట్లేదు, వాళ్ళకి సరైన జడ్జ్మెంట్ కోసం కోర్ట్ కేసెస్లో విన్ అవ్వాలి, జడ్జ్మెంట్ వాళ్ళ వైపు రావాలి అని అనుకుంటున్నారో, పర్సనల్గా కావచ్చు, లేకపోతే ఏదన్నా ల్యాండ్కి సంబంధించినవి కావచ్చు, ఆస్తి గొడవలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టుకు సంబంధించి జడ్జ్మెంట్ అనేది వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. చాలా పాజిటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి, వీళ్ళకి అనుకూలంగా వస్తుంది. అంతేకాకుండా లైఫ్కి సంబంధించి ఏమైనా డెసిషన్స్ తీసుకునే విషయాల్లో కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం డైలమా ఉంటుందండి. డెసిషన్స్ తీసుకునే విషయంలో డైలమాలు ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ద టైము ఏదైనా గొడవ జరిగినప్పుడు వేరే వాళ్ళతో డిస్కస్ చేయాలి అనే ఇది కూడా మర్చిపోయి వాళ్ళలో వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోయి ఒక సోలో ట్రావెల్ చేయాలి, నేను ఒక్కళ్ళనే ఉండాలి, లేకపోతే ఎలోన్గా ఉండాలి, లోన్లీగా ఉండాలి అని చెప్పేసి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో. ఎవరైతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 3rd పర్సన్స్ వలన ఇష్యూస్ వస్తాయని చెప్పాను కదా, అలా జరిగినప్పుడు మాత్రం కొంచెం డిప్రెస్కి లోనే ఏదైనా ఒక స్పిరిచువల్ జర్నీ చేయాలి, దూరంగా వెళ్ళిపోవాలి, సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేయడం నా వల్ల అవ్వట్లేదు, కొంచెం నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి నాకు ఇంకా టైం కావాలి, నా స్పేస్ నాకు కావాలి అనుకుని కొంచెం లోన్లీగా ఉండడానికి, కొంతకాలం లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు మిథున రాశి వాళ్ళు చాలామంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే కోర్టు కేసెస్లో విన్నింగ్ ఉంటుంది, ప్రెగ్నెన్సీకి సంబంధించిన గుడ్ న్యూస్లు వస్తాయి, అలాగే మ్యారేజ్ విషయాల్లో, అలాగే హౌస్ కొనడంలో కానీ అన్ని విషయాల్లో, అలాగే లవ్ ప్రపోజల్స్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, పెళ్లి కాలమానాలకి మంచి సంబంధం కుదురుతుంది. ఇలా అన్ని రకాలుగా చూసుకుంటే చాలా బాగుంది. కొన్ని కొన్ని విషయాల్లో ముందు నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం మైండ్లో పెట్టుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. సో అయితే ఇప్పుడు మీరు అన్నట్టు హెల్త్ పరంగా అయితే కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది వీళ్ళకి. సో వీళ్ళకి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి ఎలాంటి పరిహారం చేస్తే వీళ్ళకి? వీళ్ళకి సంబంధించి ఏం చేయొచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళు ఏంటంటే శివాలయంలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, సోమవారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం శివాలయంలో, ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా ఎవరికైనా సరే బ్రైట్ ఫ్యూచర్ కావాలి, ల్యాండ్స్ కానీ ఇల్లు కానీ తీసుకుందాం అనుకుంటున్నాం, చాలా రోజుల నుంచి అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు, మనకి రోడ్డు పక్క కొంచెం పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలక్ట్రిక్ బల్బ్స్ కానీ లేదా దానిమ్మకాయలు కానీ పోమోగ్రనేట్స్ ఇవి దానం చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఓకే, ఎలక్ట్రిక్ బల్బ్స్ లేదంటే పోమోగ్రనేట్స్ ఇవి యాక్చువల్గా చాలా మంచి రెమెడీస్ అనమాట. ఎలక్ట్రిక్ బల్బ్స్ చేయడం వల్ల జనరల్గా వాళ్ళకి పవర్ అవి ఏమి ఉండవు కదా, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, సో నిత్యం యూజ్ చేసే థింగ్స్ ఏవైతే ఉంటాయో దానిలో ఒకటి అదనే కాదు, ఏది హెల్ప్ చేసినా కానీ ఎవరికైతే కొంచెం డిలేస్ వస్తున్నాయి, పనులు అవ్వట్లేదు అని అనుకుంటారో, కొంచెం లేని వాళ్ళకి ఏ రకంగానైనా చలికాలంలో కంబళ్ళు పంచిపెట్టడం కానీ, నల్ల రెక్కులు ఉంటాయి కదా అవి పంచిపెట్టడం కానీ, దానిమ్మకాయలు ఇవ్వడం కానీ, ఎలక్ట్రిక్స్ బల్బ్స్ ఇవ్వడం కానీ, వీటి వల్ల మంచి జరుగుతుంది. సో ఇవి చేసేస్తే వాళ్ళకి ఈ రెమెడీస్ చేసుకుంటే చాలు. శివాలయ దర్శనం, కుదిరినప్పుడు గణపతి ఆరాధన, ఇవన్నీ చేసుకుంటుండాలి. మిథున రాశి వాళ్ళు రెడ్ కలర్ని ఫాలో చేస్తే కెరియర్కి సంబంధించి, లవ్కి సంబంధించి ఏవైతే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, మంచి కెరియర్ కావాలి, లేకపోతే లవ్ ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేయాలని అనుకుంటున్నారో, రెడ్ కలర్ ప్యాషన్కి సంబంధించింది కాబట్టి రెడ్ కలర్ని ఎక్కువ ధరిస్తూ ఉంటే మంచి జరుగుతుంది. ఓకే, డ్రెస్సెస్గా వేసుకోవడం కానీ అట్లా వేసుకుంటే మంచిది. వీళ్ళు 3 నెంబర్ని ఫాలో చేసుకుంటే మంచిది. మీరు అన్నట్టు రెడ్ కలర్ ఒకటి, మీరు చెప్పిన ఆ గుడికి వెళ్ళడము, దానం చేయడము. అవును, రెడ్ కలర్స్ ఏంటంటే ప్యాషన్కి, కెరీర్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి. అంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే రెడ్ చాలా హెల్ప్ అవుతుంది.